పూజ పల్లెటూరు అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది, ఎప్పుడు పూజలు వ్రతాలు అంటూ ఉంటుంది. విదేశాల్లో ఉంటాడు విజయ్. ఓ రోజు అమ్మ అర్జెంటుగా ఇండియాకు రారా అని ఫోన్ చేసి రప్పించింది. విజయ్కు ఇష్టం లేకుండా పల్లెటూరులో ఉన్న పూజాని పెళ్లి చూపులు చూసేందుకు వెళ్తున్నారు. ఏమైనా సరే నాకు అమ్మాయి నచ్చలేదని చెప్పేస్తాను, నేను ఈ పల్లెటూరు బయటను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతాను, జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని అందమైన అమ్మాయి నాకు భారీగా కావాలని కోరుకున్నాను, ఈ పల్లెటూరికి అల్లుడంటే నా వల్ల కాదు బాబు అని అనుకున్నాడు. పూజ ఇంటికి వెళ్ళిన పెళ్లి వాళ్ళని సకల మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు. కాసేపటి తర్వాత పూజ సిగ్గుపడుతూ బయటికి వచ్చింది. పూజని చూసిన విజయ్ రెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆమె అందం ఎలా ఉందంటే నేరేడు పండు లాంటి కళ్ళు, చూడగానే కొరికేయాలనిపించినాయి లేత బుగ్గలు, దొండ పండు లాంటి పెదవులు, చీకటి కన్నా నల్లటి ఒత్తైన కురులు, ఇంకా పూల బంతులైతే చెప్పనక్కర్లేదు, కళ్ళు చెదిరిపోయే అందంతో ఉంది. అంత అందమైన అమ్మాయిని నచ్చలేదని చెప్పలేకపోయాడు. ఒకరికి ఒకరు నచ్చడంతో తాంబూలాలు తీసుకుని దగ్గరలోనే ముహూర్తం పెట్టేశారు. పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది. ఆ రోజే మొదటి రాత్రి. విజయ్ విదేశాల్లో మొదటి రాత్రి జరుపుకోవాలని అనుకున్నాడు. కానీ అమ్మాయి తరపు వాళ్ళు, బాబు ఇది మాకు బాగా అచ్చి వచ్చిన మంచం, దీని మీద కలుసుకున్న వాళ్ళు పిల్ల పాపలతో చాలా ఆనందంగా గడుపుతున్నారు అని ఆ మంచం మీదే బాగా పూలతో డెకరేషన్ చేశారు. పూజ ఆ రాత్రి సిగ్గుపడుతూ గదిలోకి వచ్చింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ చేతికి అందించింది. కాళ్ళకు నమస్కారం చేసింది. గ్లాస్ పక్కన పెట్టి భుజాల మీద చెయ్యి వేశాడు. పూజకి వాళ్ళంతా జల్లుమంది. అంతే, పాలు తీసుకుని మొత్తం తాగేస్తున్నాడు. అయ్యయ్యో నాకు కూడా ఉంచండి అని అంది పూజ. అప్పటికే విజయ్ నోటిలో కొంచెం పాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చివరి గుటక వేయకుండా ఆపుకున్నాడు. మొత్తం పాలు మీరే తాగేశారేమిటండి, నాకు కూడా ఇవ్వాలి కదా అని అంది. ఏమీ కంగారు పడుకు, నా నోట్లో ఇంకా కొంచెం పాలు మిగిలే ఉన్నాయి అని దొండపళ్ళకి గాఢంగా ఇచ్చి తన నోట్లో ఉన్న పాలని పూజా నోట్లోకి వదిలాడు. నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని బిగి కౌగిట్లో బంధించాడు. నెమ్మదిగా మంచం మీదకి తీసుకుని వెళ్ళి తనని ఆక్రమించాడు. ఆ రాత్రంతా నిద్రపోనివ్వకుండా తన దాహం తీర్చుకున్నాడు. ఆ పల్లెటూరులోని ఆ 3 రాత్రులు ఎంతో ఆనందంగా గడిచాక పూజని తీసుకుని వెళ్ళటానికి అత్తగారు మామయ్య కూడా వచ్చారు. పూజ ఏడుస్తూ పుట్టింటి వారిని వదిలి వెళ్ళలేక వెళ్ళి కారులో కూర్చుంది. ఇంటికి సమీపంలోకి వెళ్ళాక విజయ్ రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళాడు. అందరూ కూర్చున్నారు, కానీ పూజ మాత్రం నిలబడే ఉంది. అప్పుడు అత్తగారు, పర్వాలేదమ్మా కూర్చో అని అంది. మొహమాట పడుతూ కూర్చుంది. అందరూ భోజనం చేస్తున్నారు, పూజ మాత్రం తినటం లేదు. ఏ అమ్మ అని అంది అత్తగారు. మా అమ్మ ఆయన తిన్నాక నన్ను తినమని చెప్పింది అమ్మ అని అంది. అయ్యో పిచ్చి పిల్ల, ఈ కాలంలో నీలాంటి అమ్మాయి దొరకటం మా అదృష్టం. అలాంటివన్నీ ఇంటికాడ మనం బయటికి వెళ్ళినప్పుడు పర్వాలేదు, భోజనం చెయ్యి అని అంది అత్తగారు. భోజనం చేశాక ఇంటికి వెళ్ళారు. విజయ్ ఆ రాత్రి పూజని ఒక్క క్షణం కూడా నిద్రపోనివ్వకుండా తన దాహం తీర్చుకున్నాడు. మరుసటి రోజు ఉదయం విజయ్ సూట్ కేసు సర్దుకుంటున్నాడు. ఎక్కడికి రా అని అంది తల్లి. నేను వెళ్ళిపోతున్నానమ్మా, 6 నెలల తర్వాత వస్తాను అని అన్నాడు. అదేంటిరా, నీ భార్యని కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చురా అని అంది తల్లి. అక్కడికి వెళ్ళాక ఏర్పాట్లు చేసుకుని తర్వాత చేసుకుని వెళ్తానులే అని కనీసం భార్యకి వెళ్తున్నానని కూడా చెప్పకుండా తన వంక తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు విజయ్. పూజ చాలా బాధపడింది. ఆ రోజు పూజ భోజనం కూడా చేయలేదు. అర్ధరాత్రి అత్తగారు పూజ ఏం చేస్తుందా అని వెళ్ళి కిటికీలోంచి చూసింది. కింద కూర్చుని గోడకు జారబడి మంచం వైపే చూస్తూ అలా ఏడుస్తూ కూర్చుని ఉన్న కోడల్ని చూసిన అత్తగారు, అయ్యయ్యో నా కోడలికి ఎంత కష్టం వచ్చి పడింది, పెళ్ళయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, వీడు పాపం తినని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుని కోడలి దగ్గరికి వెళ్ళి, ఊరుకో అమ్మ, 6 నెలలే కదా, ఇట్టి గడిచిపోతాయి, వాడు వచ్చేస్తాడులే అని ఓదార్చింది. నీ మనసు కుదిటి పడాలంటే కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళిరా అమ్మా అని మరుసటి రోజు కోడల్ని పుట్టింటికి పంపించింది. విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ అక్కడ కొత్తగా పెళ్ళైన తన స్నేహితుడు రవిని కలవటానికి ఇంటికి వెళ్ళాడు. కానీ తన భార్య మాత్రమే ఇంట్లో ఉంది. నేనండి రవి ఫ్రెండ్ విజయ్ని. తను లేడా అని అడిగాడు. రవి వచ్చేస్తారు కూర్చోండి అని అంది. రవి భార్యకు విజయ్ బాగా నచ్చేశాడు. మీ ఫ్రెండ్ వచ్చేలోపు మందు ఏమైనా పుచ్చుకుంటారా అని అంది. వద్దండి పర్వాలేదు అని అన్నాడు. తను వేసుకున్న డ్రెస్సు చూడటానికి చాలా దారుణంగా ఉంది. అందాలన్నీ కనిపిస్తున్నాయి. విజయ్కి మరింత కనిపించేలా రవి భార్య అందాలు ప్రదర్శిస్తుంది. విజయ్ పక్కన కూర్చుని మీ ఫ్రెండ్ వచ్చేలోపు ఒక ఆట ఆడుకుందామా అని అంది. వీడేంటి పోయిపోయి ఇలాంటి దాన్ని చేసుకున్నాడు అని అనుకున్నాడు విజయ్. విజయ్ని వాటేసుకుని గట్టిగా గాఢంగా ఒకటి ఇచ్చేసింది. వాడు నా ఫ్రెండ్, వాడికి నేను ద్రోహం చేయలేను అని విజయ్ ఆమెను నెట్టేశాడు. చిరాకు పడి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇంతలో రవి ఇంటికి వచ్చేశాడు. యారా కొత్త పెళ్లి కొడుక, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని అడిగాడు. ఇప్పుడేరా నీ భార్య చేసే సకల మర్యాదలు చూసి తట్టుకోలేకపోయానురా అని అన్నాడు. మరి ఏమనుకుంటున్నావురా, నీలా పల్లెటూరు బయటని చేసుకున్నాను అనుకున్నావా, విదేశాల్లో పెరిగిన అమ్మాయిరా అని అన్నాడు. అవునురా ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయ్యిందిరా అని అన్నాడు విజయ్. సరేలేరా కంగ్రాట్స్ రా, నీ భార్య చాలా స్టైలిష్గా ఉంది, కానీ జాగ్రత్తరా అని అన్నాడు విజయ్. అప్పుడు రవి భార్యని వెళ్ళి టీ పట్టుకునిరా డార్లింగ్ అని అన్నాడు. వెళ్ళి నువ్వే పెట్టుకుని తీసుకునిరా అని అంది. ఆ మాట విన్న విజయ్ అదే నా భార్య పూజ అయితే ఇలా అనేది కాదు, చాలా పద్ధతి కదా పిల్ల, ఇంకా నయం ఇలాంటిది నాకు భార్యగా దొరకలేదు, నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకున్నాడు. ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండలేక వెంటనే పూజని చూడాలనిపించింది విజయ్కి. వెంటనే ఇండియా బయలుదేరి వచ్చేసాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే భార్య లేదు. అమ్మ పూజ ఏది అని అడిగాడు. తన పుట్టింటికి వెళ్ళిందిరా, నువ్వేంటి ఇంత సడన్గా వచ్చేసావు అని అంది తల్లి. తర్వాత చెప్తానులే అని తన కారులో వేగంగా పల్లెటూరు వెళ్ళాడు. పూజ అమ్మగారింట్లో తన మొదటి రాత్రి జరిగిన పందిర మంచం వైపు అలా చూస్తూ ఆ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంది. ఇంతలో విజయ్ గదిలోకి వెళ్ళాడు. భర్తని చూసిన పూజ ఒక్క క్షణం ఇది కళా నిజమా, నమ్మలేకపోతున్నాను, ఏమండి మీరు నిజంగా మీరు నా కోసమే వచ్చారా అని వెళ్ళి భర్తను గట్టిగా వాటేసుకుంది. నిన్ను వదిలి ఉండలేకపోయాను పూజ, అందుకే వచ్చేసానని భార్యని గట్టిగా కౌగులించుకుని దొండపళ్ళకు గాఢంగా ఒకటి ఇచ్చేశాడు. ఇంతలో అత్తగారు కూతురికి పాలు తీసుకుని వచ్చింది. గదిలో కూతుర్ని అల్లుణ్ణి అలా అల్లుకుపోయి ఉండటం చూసి సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. పూజ తల్లి భర్తకు ఫోన్ చేసి ఏమండి సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి, అల్లుడు ఇంటికి వచ్చారు అని అంది. అదేంటే అల్లుడు విదేశాలకు వెళ్ళారుగా అని అన్నాడు. బెల్లం రుచి మరిగిన చీమలు ఉండగలుగుతాయా, మల్లెపూలు వాసన అలవాటు పడిన ముక్కు ఒంటరిగా పడుకోదులేండి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుని రండి, 2 మూరల అమ్మాయికి 2 మూరలు నాకు అని అంది. సరే అలాగే హల్వా కూడా తీసుకుని వస్తానులే అని అన్నాడు భర్త.